పల్లి తింటావా? వద్దు, నేను ఈరోజు డైట్లో ఉన్నాను. హలో కాకాదాబా. అన్న, 5 చపాతి, హాఫ్ ప్లేట్ బిర్యానీ, 1 పన్నీర్ బటర్ మసాలా అండ్ 1 కీర్ పార్సిల్ చేసే. ఓయ్, నీకేమైనా కావాలా? అరే, నువ్వు డైట్లో ఉన్నావుగా. ఓ, నేను మర్చిపోయాను. అన్న, ఒక పని చెయ్యి, వాటితో పాటు ఒక సలాడ్ కూడా పార్సిల్ చేసే. ఓకే, ఇప్పుడు సరిపోయిందా? ఇదే ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ ఫ్యాట్ లాస్ డైట్ ఇన్ ఇండియన్ స్టైల్. ఏ విధంగా భారతీయ ట్రెడిషనల్ ఫుడ్ నాలెడ్జ్తో మీ బాడీలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవాలో అనేదే ఈ వీడియో యొక్క పర్పస్. అన్నింటికన్నా మంచి విషయం ఏంటంటే ఈ డైట్ ప్లాన్లో రెసిపీస్ చాలా ఈజీ. అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా మన వంటింట్లోనే లభిస్తాయి మరియు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఈ వీడియోలో నేను క్లియర్లీ మీతో రెసిపీస్ షేర్ చేయడమే కాకుండా ఎప్పుడు ఎలా తినాలి, మీరు మాక్సిమం బెనిఫిట్ పొందడానికి కూడా చెప్తాను. రండి, ఆలస్యం చేయకుండా తీసుకుందాం ఎక్సెస్ ఫ్యాట్ నుండి సెలవు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా అన్నింటికన్నా ముందుగా మీరు రాగి పాత్రలో ఉంచిన నీటిని త్రాగాలి. రాత్రి పడుకోబోయే ముందుగానే జగ్ని నింపుకొని మీ దగ్గరే చెక్క సర్ఫేస్ పై పెట్టండి. దీనివల్ల రాగి జగ్లో డెవలప్ అయిన ఎనర్జీ గ్రౌండింగ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, రాగి పాత్రతో మరే ఇతర మెటల్ కంటైనర్లోకి వాటర్ ట్రాన్స్ఫర్ చేయకండి. గ్లాస్ లేదా మట్టి పాత్రలోకి చేసుకోవచ్చు. రాగి పాత్రలో ఉంచిన నీరు ఫ్యాట్ లాస్కి సప్లిమెంట్ లాగా వర్క్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది మరియు ఏజింగ్ని కూడా స్లో చేస్తుంది. సో స్లోగా నెమ్మదిగా త్రాగండి. కాపర్ వాటర్ త్రాగిన తర్వాత ఫ్రెష్ అయి యోగా చేయొచ్చు, వర్కౌట్ చేయొచ్చు లేదా స్నానం చేసి ఫ్రెష్ అవ్వచ్చు. ఫస్ట్ మీల్ కోసం అదే అరటిపండు. కానీ ఆగండి, అరటిపండు తింటే వెయిట్ పెరుగుతుంది కదా. ఆయుర్వేదం ప్రకారం ఉదయం ఖాళీ కడుపుతో ఒక అరటిపండుపై నల్ల మిరియాలు చల్లుకొని తిన్నట్లయితే ఫ్యాట్ తగ్గుతుంది. అరటిపండులో స్పెషల్ ప్లాంట్ స్టీరాల్ కాంపౌండ్స్ ఉంటాయి, అవి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి, నల్ల మిరియాలు వేడి చేస్తాయి, శరీరంలో ఉండే ఎక్సెస్ కొవ్వును కరిగించడంలో హెల్ప్ చేస్తాయి. మరియు అరటిపండు తొక్కను స్పూన్తో గీరి తీసుకోండి. ఇందులో అరటిపండులో కన్నా ఎన్నో రెట్లు కాల్షియం ఉంటుంది. కేవలం ఒక్క అరటిపండే తినండి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ రాబోతోంది. బ్రేక్ఫాస్ట్ లో మనం తిందాం 2 శనగపిండి అట్లతో పాటుగా పెరుగు. రండి, రెసిపీ చూద్దాం. ముందుగా ఒక బౌల్లో శనగపిండి వేసుకుని అందులో కొద్దిగా సైంధవ లవణం వేసి కొద్దిగా నీటిని చేర్చి బ్యాటర్ తయారు చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు, టొమాటో, పాలకూర, పసుపు, నల్ల మిరియాల పౌడర్, అల్లం కలిపి బాగా మిక్స్ చేసుకోండి. మరోపక్క పెనం పైన ఆవు నూనె వేసుకోండి. ఇప్పుడు 3 పెద్ద స్పూన్ల ఈ బ్యాటర్ని వేసి బాగా పరచుకోండి. ఒక సైడ్ కాలాక తిప్పండి. బాగా కాలాక ప్లేట్లోకి తీసుకోండి. ఇక పెరుగుతో పాటు ఎంజాయ్ చేయండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ, మజాగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక 1.5 నుండి 2 గంటల తర్వాత వాటర్ త్రాగడం మర్చిపోకండి. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కి మధ్యలో మీకు ఆకలిగా అనిపిస్తే ఏదైనా సీజనల్ ఫ్రూట్ ని తినండి. ఆరెంజ్ ఒక మంచి ఆప్షన్, బ్యాగ్ లో పెట్టి కూడా క్యారీ చేయొచ్చు. ఫ్యాట్ లాస్ లో కూడా హెల్ప్ చేస్తుంది. లంచ్ లో మనం తిందాం సెమీ బ్రౌన్ రైస్ తో పాటుగా శనగల కూర, సలాడ్ మరియు బటర్ మిల్క్. ఈ మీల్ ని ఎలా తినాలనేదే ఇంపార్టెంట్, బట్ రండి ముందుగా చెక్ చేద్దాం రెసిపీని. శనగల కూర తయారు చేయడానికి ఒక కడాయిలో ఆవు నూనె లేదా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు అందులో జీలకర్ర, ఉల్లిపాయ, అల్లం, కరివేపాకు, టొమాటో, సైంధవ లవణం, పసుపు, నల్ల మిరియాలు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రాత్రంతా నానబెట్టిన శనగలు వేసి వాటర్ యాడ్ చేసి కవర్ చేయండి. బాగా ఉడకనివ్వండి. మరో ప్రక్క రైస్ ని వండుకోండి. ఈలోపు శనగలు కూడా ఉడికిపోతాయి. బటర్ మిల్క్ కోసం కొద్దిగా పెరుగులో నల్ల ఉప్పు, నల్ల మిరియాల పౌడర్, వేపిన జీలకర్ర పొడి, వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోండి. సలాడ్ కోసం మీ ఫేవరెట్ వెజిటేబుల్ ఎంచుకొని కట్ చేసుకోండి. అంతే, లంచ్ రెడీ. సింపుల్ హోమ్ మేడ్ ఫుడ్. మీరు ఒక విషయం నోటీస్ చేశారా? నేను శనగలని ఇత్తడి పాత్రలో ఉడకబెట్టాను, అల్యూమినియం కుక్కర్లో కాదు. కుక్కర్లో ఫుడ్ అన్డౌటెడ్లీ స్పీడ్గా కుక్ అవుతుంది, కానీ న్యూట్రిషన్ అందదు. ఈ మీల్ యొక్క పూర్తి బెనిఫిట్స్ పొందడానికి అన్నింటికన్నా ముందుగా సలాడ్ తినండి, ఆ తర్వాత కూరన్నం. మీకు కంఫర్టబుల్గా అనిపిస్తే నేను రికమెండ్ చేస్తాను చేత్తో తినండి అని. మనం చేత్తో ఫుడ్ తింటే మన బాడీ బెటర్గా ప్రిపేర్ అవుతుంది దాని నుండి న్యూట్రియంట్స్ని అసిమిలేట్ చేసుకోవడానికి. ఆఖర్లో బటర్ మిల్క్ త్రాగండి. బటర్ మిల్క్ యొక్క బెనిఫిట్స్కి పెద్ద లిస్టే ఉంది, స్పెషల్లీ లంచ్ తర్వాత త్రాగినప్పుడు. ఓవరాల్ ఈ మీల్ ఫిల్లింగ్, హెల్దీ మరియు ఫ్యాట్ లాస్ని కూడా ప్రమోట్ చేస్తుంది. లంచ్ అయ్యాక 1.5 నుండి 2 గంటల తర్వాత కూడా వాటర్ తప్పకుండా త్రాగండి. ఈ టైంలో మన కిడ్నీస్ బాగా యాక్టివ్గా అవుతాయి. ఇప్పుడు సాయంత్రం ఇంచుమించు 5 గంటలకు మనం త్రాగుదాం ఒక స్పెషల్ ఆయుర్వేదిక్ ఫ్యాట్ లాస్ టీ. ఒక ప్యాన్లో వాటర్ అండ్ అల్లం వేయండి. బాయిల్ అయ్యాక వడకట్టి కప్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం, తేనె, కొద్దిగా పుదీనా ఆకులు వేసుకోండి. అంతే రెడీ. ఈ టీలో ఉన్న అల్లం, నిమ్మరసం, తేనె యొక్క కాంబినేషన్ ఫ్యాట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్.
సమ్మర్స్లో అయితే మీరు దీన్ని కొద్దిగా చల్లగా అయ్యాక కూడా త్రాగచ్చు. దీంతోపాటు మనం తిందాం 5 బాదాం. బాదాం యొక్క పూర్తి బెనిఫిట్స్ పొందడానికి మీరు వీటిని నానబెట్టి తొక్క తీసి తినండి. ఎంజాయ్ చేయండి ఈ ఆయుర్వేదిక్ ఫ్యాట్ లాస్ టీని. ఇక కలుద్దాం డిన్నర్లో. డిన్నర్లో 2 మల్టీగ్రెయిన్ రోటీ, 1 పప్పుతో పాటు వెజిటబుల్స్. కానీ ఇప్పుడు జస్ట్ 7 గంటలేగా అయింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఫ్యాట్ లాస్ గోల్ పై పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎప్పటి నుండో భారతీయ సంస్కృతిలో డిన్నర్ సూర్యాస్తమయం లోపే తినేవారు. దీనివల్ల ఫుడ్ పడుకునే ముందే ఈజీలీ డైజెస్ట్ అయిపోతుంది, ప్రజల పొట్ట బయటకు రాకుండా ఉండేది. మీరే స్వయంగా దీన్ని ప్రయత్నించి చూడొచ్చు. ఈవినింగ్ స్నాక్ ని కూడా మనం దీనికోసమే లైట్ గా ఉంచుకున్నాం, దాంతో డిన్నర్ టైం కి త్వరగా ఆకలి వేస్తుంది కాబట్టి. ఇంకా మాట్లాడుకుందాం, బట్ ముందుగా చెక్ చేద్దాం ఈ సింపుల్ రెసిపీని. 1 కడాయిలో నెయ్యి, ఉల్లిపాయలు, సైంధవ లవణం, పసుపు, నల్ల మిరియాలు, అల్లం, బిర్యానీ ఆకు, టొమాటో మరియు నానబెట్టిన పప్పు, వాటర్ కూడా యాడ్ చేయండి. ఇవి ఉడికేలోపు మనం వెజ్ కర్రీ చేద్దాం. దానికోసం 1 ప్యాన్లో నెయ్యితో పాటుగా బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, సైంధవ లవణం, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసి 10 నిమిషాలు మూత పెట్టండి. క్యాప్సికమ్ అండ్ టొమాటో యాడ్ చేసి మరొక 5 నిమిషాలు ఉడికించండి. ఈలోపు పప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది. సో గ్యాస్ ఆఫ్ చేసి 2 రకాల కర్రీస్ ని వేడివేడిగా రోటీతో పాటు తినండి. సింపుల్ హోమ్ మేడ్ ఫుడ్. హా, ఒక విషయం ఉంది మేబీ మీరు డిన్నర్ లో ట్రై చేయడానికి, అదేంటంటే ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా నేలపై కూర్చొని తినండి. సుఖాసనంలో డైజెషన్ చాలా బెటర్ గా వర్క్ చేస్తుంది మరియు ఇండైజెషన్ ఫ్యాట్ లాస్ కి అతిపెద్ద శత్రువు. సో డిన్నర్ అయ్యాక కొద్దిగా బెల్లం తప్పక తినండి. 1, దీని వల్ల షుగర్ క్రేవింగ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. 2, ఇది ఫుడ్ ని కూడా ఈజీగా డైజెస్ట్ చేస్తుంది. డిన్నర్ తర్వాత స్లోగా వాక్ చేసి రండి. దీని వల్ల మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది. రాత్రి పడుకునే 1 గంట ముందు డైట్ ని ఎండ్ చేద్దాం విత్ ఎ గ్లాస్ ఆఫ్ ఇలాచీ మిల్క్. 1 యాలక వేసి పాలను చిన్న ఫ్లేమ్ లో బాగా మరిగించండి. అంతే, రెడీ అయిపోయింది. రాత్రి పాలు త్రాగడం వల్ల నిద్ర కూడా బాగా వస్తుంది, లేట్ నైట్ క్రేవింగ్స్ ఉండవు మరియు ఉదయం పొట్ట కూడా పూర్తిగా శుభ్రపడుతుంది. ఇక త్వరగా పడుకుని త్వరగా లేవండి. సో ఫ్రెండ్స్, ఇదే ఫుల్ డే డైట్ ప్లాన్ బాడీ నుండి ఎక్సెస్ ఫ్యాట్ ని తగ్గించడానికి. ఈ వీడియోలో నేను కావాలనే క్యాలరీస్ లేదా మైక్రోన్యూట్రియంట్స్ ని షో చేయలేదు, ఎందుకంటే ఫుడ్ క్యాలరీస్ అండ్ నంబర్స్ కి మించి ఉంటుంది కాబట్టి. ఒక్కసారిలో ఎంత తినాలో అనేది ఏదైనా డైటీషియన్ ని కాదు మీ పొట్టను అడగండి. హా, ఇదేదో షార్ట్ టర్మ్ డైట్ కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్. డిషెస్ మారుతూ ఉంటాయి సీజన్స్ తో పాటుగా, బట్ ప్రిన్సిపల్స్ మాత్రం అవే. 1 నెల ట్రై చేయండి, డిఫరెన్స్ మీరే నోటీస్ చేస్తారు. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ తప్పక లైక్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.